పీస్ బీ విత్ యూ గైస్, నేను అనిల్ కుమార్ తోట, ఫిలిం మేకర్ అండ్ ఎడిటర్. వెల్కమ్ బ్యాక్. ఇఫ్ యూ గైస్ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మేక్ ష్యూర్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. లాస్ట్ క్లాస్లో మనం ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, ప్రాజెక్ట్ లోపలికి ఫుటేజ్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, అలాగే ఎడిట్ చేయడం కొరకు సీక్వెన్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్చుకున్నాం. ఫైన్, ఇంపోర్ట్ చేసుకున్న ఫుటేజ్ని టైమ్ లైన్ పైకి ఎలా తీసుకోవచ్చో ఈరోజు నేర్చుకుందాం. ఎడిట్ చేయాలనుకుంటున్న ప్రాజెక్ట్ ఫార్మాట్ విషయంలో క్లారిటీగా ఉండాలి. ఇక్కడ ప్రాజెక్ట్ ఫార్మాట్ అంటే ఫుల్ హెచ్డి గురించి వర్క్ చేస్తున్నామా లేదా అల్ట్రా హెచ్డి గురించి వర్క్ చేస్తున్నామా, ఇలాంటి విషయాల్ని దృష్టిలో ఉంచుకోవాలని లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఇది సీక్వెన్స్ సింబల్. ఈ సీక్వెన్స్ పాల్ ఫార్మాట్లో ఫుల్ హెచ్డిలో ఉంది. పాల్ ఫార్మాట్లో ఫుల్ హెచ్డిలో ఉందని నేను ఎలా చెప్పగలుగుతున్నాను? ఇక్కడ ఫ్రేమ్స్ పర్ సెకండ్ని చూసి పాల్ ఫార్మాట్లో ఉందని చెప్తున్నాను, అలాగే ఫ్రేమ్ డైమెన్షన్ని చూసి ఫుల్ హెచ్డిలో ఉందని చెప్పగలుగుతున్నాను. ఫైన్, దిస్ సీక్వెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ టైమ్ లైన్. ప్రాజెక్ట్ లోపలికి ఇంపోర్ట్ చేసుకున్న ఫుటేజ్ని ఈ టైమ్ లైన్ పైకి ఎలా తీసుకోవాలో నేర్చుకుందాం. ఇంపోర్ట్ చేసుకున్న ఫుటేజ్ని ప్రాజెక్ట్ ప్యానల్ నుండి డైరెక్ట్గా టైమ్ లైన్ పైకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదా మీరు ఏ క్లిప్నైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకుని ఆ క్లిప్ పై డబుల్ క్లిక్ చేయాలి. దీని ద్వారా మీరు సెలెక్ట్ చేసుకున్న క్లిప్ సోర్స్ మానిటర్ ద్వారా మీకు కనబడుతుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న క్లిప్ డ్యూరేషన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ మానిటర్కి రైట్ సైడ్ డౌన్ పోర్షన్లో ఉన్న టైమ్ కోడ్ ద్వారా ఈ క్లిప్ డ్యూరేషన్ని తెలుసుకోగలుగుతారు. క్లిప్ డ్యూరేషన్లో ఫ్రేమ్స్, సెకండ్స్, మినిట్స్ అండ్ హవర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్లిప్ డ్యూరేషన్ చెప్పాలంటే 24 సెకండ్స్, 22 ఫ్రేమ్స్ ఉంది. ఇలా ఒక క్లిప్ డ్యూరేషన్ని మనం తెలుసుకోవచ్చు. సందర్భానికి తగ్గట్టుగా ఒక పూర్తి క్లిప్లో కొంత భాగం అవసరం ఉంటుంది, ఒక్కోసారి పూర్తి క్లిప్ కూడా అవసరం ఉంటుంది. క్లిప్లో కొంత భాగం కావాలి అనుకున్నప్పుడు దాన్ని ఇన్ అండ్ అవుట్ పాయింట్లు సెలెక్ట్ చేసుకొని ఆ క్లిప్ని డైరెక్ట్గా టైమ్ లైన్ పైకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. క్లిప్ని టైమ్ లైన్ పైకి తీసుకున్నప్పుడు మిస్ మ్యాచ్ వార్నింగ్ వచ్చింది. దీని అర్థము, మీరు తీసుకున్న క్లిప్ మీరు క్రియేట్ చేసిన సీక్వెన్స్కి మ్యాచ్ అవ్వలేదు అంటూ రెండు ఆప్షన్స్ని కూడా చూపెడుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఉన్నాయి, చేంజ్ సీక్వెన్స్ సెట్టింగ్స్, ఇంకొకటి కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్. చేంజ్ సీక్వెన్స్ సెట్టింగ్స్ అంటే మీరు సెలెక్ట్ చేసిన క్లిప్ ఫార్మాట్కి తగ్గట్టుగా సీక్వెన్స్ సెట్టింగ్స్ చేంజ్ చేయడం అన్నమాట. కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అంటే ఏ సీక్వెన్స్ సెట్టింగ్స్ అయితే మీరు కావాలి అని క్రియేట్ చేశారో అదే సీక్వెన్స్ సెట్టింగ్స్ని ఉండనివ్వడం అన్నమాట. మనం కావాలి అనుకుని క్రియేట్ చేసిన సీక్వెన్స్ సెట్టింగ్స్కి తగ్గట్టుగానే క్లిప్ని టైమ్ లైన్ పైకి తీసుకోవాలి. కాబట్టి కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్లిప్ మిస్ మ్యాచ్ వార్నింగ్ క్లిప్ని సీక్వెన్స్ పై ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు మాత్రమే చూపెడుతుంది. సో డోంట్ బి ప్యానిక్. ఈ విధంగా క్లిప్ని ఇన్ అండ్ అవుట్ పాయింట్లు ఇచ్చి టైమ్ లైన్ పైకి తీసుకోవచ్చు, లేదా పూర్తి క్లిప్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఇంకా కొన్ని బటన్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. యాడ్ మార్కర్, మార్కిన్, మార్క్అవుట్, గో టు ఇన్, స్టెప్ బ్యాక్ 1 ఫ్రేమ్ లెఫ్ట్, ప్లే అండ్ స్టాప్ బటన్, స్టెప్ ఫార్వర్డ్ 1 ఫ్రేమ్ రైట్, గో టు అవుట్, ఇన్సర్ట్, ఓవర్ రైట్ అండ్ ఎక్స్పోర్ట్ ఫ్రేమ్. ఇన్సర్ట్ అండ్ ఓవర్ రైట్ ఈ రెండు బటన్స్ గురించి తెలుసుకుందాం. సోర్స్ మానిటర్లో ఇన్ అండ్ అవుట్ పాయింట్లను సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ బటన్ని ప్రెస్ చేస్తే టైమ్ లైన్ పైన ప్లే హెడ్ పొజిషన్ దగ్గర క్లిప్ ఇన్సర్ట్ అవుతుంది. అయితే ఓవర్ రైట్ బటన్ ఇన్సర్ట్ బటన్కి భిన్నంగా పనిచేస్తుంది. అండ్ an insert edit button which inserts itself into the timeline at the point of the playhead. Then position the playhead in the timeline where you want to insert the clip and where you want to override the clip. Fine. Export frame. ఈ క్లిప్లో నుంచి ఏదైనా ఒక స్టిల్ పిక్చర్ కావాలి అనుకున్నప్పుడు ఆ స్టిల్ పిక్చర్ పైన ప్లేహెడ్ ఉంచి ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ బటన్ని క్లిక్ చేసి మీకు కావలసిన స్టిల్ని సేవ్ చేసుకోవచ్చు. మరొక విషయం, ఒక వీడియో క్లిప్తో కనీసం ఒక ఆడియో క్లిప్ కూడా అసోసియేట్ అయి ఉంటుంది. ఒక్కొక్కసారి వీడియో క్లిప్కి ఆడియో అసోసియేటెడ్ లేకుండానే వీడియో క్లిప్ ఉంటుంది. వీడియో క్లిప్ విత్ ఆడియో ఉందా వితౌట్ ఆడియో ఉందా మనం ఎలా గుర్తించవచ్చో ఇక్కడ చూడొచ్చు. ఇది వీడియో ప్లస్ ఆడియో సింబల్, అంటే ఈ వీడియో క్లిప్ విత్ ఆడియో ఉందన్నమాట. ఇది ఓన్లీ వీడియో సింబల్, అంటే ఈ వీడియో వితౌట్ ఆడియో ఉందన్నమాట. ఇది ఓన్లీ ఆడియో సింబల్, అంటే ఇది ఆడియో ఫైల్ అన్నమాట, లైక్ MP3, వేవ్, ఎక్సెట్రా. టైప్స్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫార్మాట్స్ గురించి నేను ఒక ట్యూటోరియల్ చేస్తాను, దాంట్లో ఫైల్స్ గురించి ఫార్మాట్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే మన వీడియో క్లిప్లో వీడియో ప్లస్ ఆడియో రెండు ఉన్నాయి.
మనకి కేవలం వీడియో మాత్రమే కావాలి, ఆడియో అవసరం లేదు అలాంటప్పుడు ఇక్కడ కనబడే డ్రాగ్ వీడియో ఓన్లీ అనే బటన్ వీడియోని ఆడియో నుండి వేరు చేస్తుంది. డ్రాగ్ ఆడియో ఓన్లీ బటన్ ఆడియోని వీడియో నుండి వేరు చేస్తుంది. సో అవసరానికి తగ్గట్టుగా మీరు ఈ రెండు ఆప్షన్స్ని వాడుకోవచ్చు. మనం ఎడిట్ చేయాలనుకుంటున్న క్లిప్స్ని టైం లైన్ పైకి ఎలా యాడ్ చేయాలో నేర్చుకున్నాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. అయితే టైం లైన్లో క్లిప్స్ని ఎలా ఎడిట్ చేయాలి అనే విషయాన్ని నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. టిల్ దెన్ ప్లీజ్ బీ విత్ యూ గైస్.